అట్లే ఒకప్పుడు ఇదే వర్గంలో బతుకమ్మలు వేయాలంటే కూడా మా పెద్ద చెరువు సుక్క నీళ్లు ఉండకపో ఉండునా బండ చెరువుల సుక్క నీళ్లు ఉండునా ఓ బొండదవి ట్రాక్టర్ ట్యాంకర్ తీసుకుపోయి ఆ పొక్కల నీళ్లు వస్తారన్న బతుకమ్మలు వేసినాం యాదుకుందా కరెక్టగా ఇయాల ఎట్లున్నది బంధం చెరువు ఎట్లున్నది పెద్ద చెరువు ఎట్లున్నది నిండు కుండోలే ఉన్నదా లేదా అదే విధంగా మత్తడి వీధికలే బతుకమ్మలు వేసిందట ఇప్పుడు కొత్త చెరువు తయారైంది మన కొత్తకుంట దేవుంది మన దేవుని గుడిముంగట సరస్వతి అమ్మవారి గుడిముంగట ఆ కొత్త చెరువు మంచిగా చేయింది అని అడిగితే దానికి 2.5 కోట్లు ఖర్చు పెట్టి కొత్తకుంటను కూడా మంచిగా చేసినాం ఈ నెలలు దాంతకు కూడా నీళ్లు ఊరుతాయిగా కొత్తకుంట కూడా నిండు నీళ్లు ఉంటాయి ఈ నెలలు ఇస్తాం దానికి అంటే ఇయాల కొత్తకుంట గాని బండం చెరువు గాని పెద్ద చెరువు గాని కాం చెరువు మన గిరిమాజిపేట అంబార్పేట కాం చెరువులకు నీళ్లు రాలేదు ఎండకాలం ఎవరన్నా కలగన్నారు ఎండకాలంలో కాం చెరువు మత్తడి దుంపుతుందని కలనన్నగన్నమా గా బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానములన్న ఎండకాలంలో తెగడ మత్తడి దుంపుతుందని అన్నరా బ్రహ్మం గారి కాలజ్ఞానములో కూడా ఎండకాలంలో నీ కాం చెరువు మత్తడి దుంపుతుందనో నీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి కాడ నాచారం గుట్ట కాడ ఆ తెగడ మత్తడి దుంపుతుందని అనుకున్నావా అనుకున్నావా ఎండకాలంలో కూడా మొన్న నాచారం చెగడం దుక్కిందా లేదా ఎవరు దుక్కిచ్చిండు ఇవాళ ఎన్ని చెరువులే ఇవాళ మీ హల్దీ వాగు ఎండకాలం వస్తే దుబ్బ దుబ్బ దుబ్బలేసానకెళ్ళి కానీ ఇవాళ ఎండకాలంలో నీళ్లు వాడుతున్నాయాలేమో హల్దీలా వాడుతున్నాయాలేవా మా బొర్రగూడెం అయితేనేమి మల్దీ పళ్ళు అయితేనేమి దడ్డు పళ్ళు అయితేనేమి నాచారు నాచారం అయితేనేమి మాధారం అయితేనేమి చేరుపల్లి అయితేనేమి ఈ ఊర్లల్లా మీ హల్దీ వారు ఎండకాలంలో నీళ్లు వారినాయా లేవా ఆ హల్దీలో నీళ్లు వచ్చినాక నీ బోరు 3 గజాలు కొట్టలేదు అప్పుడు వెనకట బోరు ఆక్కుంటా ఆక్కుంటా పోతుండే చిన్నపిల్లవాడు ముట్టం పోసాడు బోసు ఇవాళ ఎంత వస్తుంది నీ బోరు 3 గజాలు పోస్తలేదు మరి వట్టిగా మాత్రమే తోసిందా మ్యాజిక్ చేస్తే పోసిందా కేసీఆర్ కష్టం చేస్తే పోస్తున్నది కేసీఆర్ కష్టపడ్డాడు కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాలువలు దవ్వి ఎండకాలంలో కూడా హల్దీ వాగులో నీళ్లు తెచ్చి చూపించిండు మొన్న యాసంగి పంటకు మా నాగరాజు మా వెంకటరెడ్డి గట్టిగా సీటు కొట్టిండ్రు హల్దీ వాగు మీద కూర్చొని ఏమని సీటు కొట్టిరు అరే హల్దీ వాగులో జర బోర్లు గుంజుకపోతున్నాయి అరిసన్న జర నీళ్లు కాని గట్టిగా హల్దీలో సీటు కొడితే కొండపోచమ్మ గేట్ లేచింది నీళ్లు రానే వచ్చింది అరే దేవుని దగ్గర మొక్క కూడా అప్పుడప్పుడు రైతనోటి కాదు గాని మన కేసీఆర్ ఉండగా హల్దీ వాగులో ఎప్పుడంటే అప్పుడు నీళ్లే తూముంగడ కూసుకుంటే అయింది మన పని తూముంగడ కూసుకుంటే ఏముంటుంది తూము రావటమే నీళ్ళు వెళ్తూనే ఉంటాయి అక్కడ హల్దీ వాగుల నెత్తి మీద కుండ కుండోనే కొండపోచమ్మ కట్టిండు మన కేసీఆర్ శివుని నెత్తిన గంగమ్మ తల్లి శివు ఎట్లా బిడబిడబిడ గోదావరి నీళ్లు వస్తాయో మన వర్గం నెత్తిన కొండ పోచమ్మను కట్టిండు మన కేసీఆర్ ఒకప్పుడు మన గజ్వేల్ అంటే ఎట్లుందంటే గజ్వేల్ అంటే ఉప్పు నీళ్ళ గజ్వేల్ అందు ఉప్పు నీళ్లు మంచినీళ్ళు తాగాలంటే బోర్ 5-5 ఫీట్లు వేస్తే